నమస్తే అండి, నా పేరు రజాక్. మీరు ఈ మధ్యన గమనించి ఉంటే గనక టీడీపీకి సంబంధించినటువంటి నందమూరి తారక రామారావుకి సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాలనైతే చాలా గ్రాండ్గా అట్టహాసంగా చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ శత జయంతి ఉత్సవాల్లో నందమూరి తారక రామారావు అనే వ్యక్తికి ఎవరు పూర్తి స్థాయిలో అప్రహాన్ని తీసుకొని చేయాలి? చేస్తే నందమూరి బాలకృష్ణ, లేదంటే ఆ కుటుంబ సభ్యులు కళ్యాణ్ రామ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు చేయాలి. కానీ ఇప్పుడు శత జయంతి ఉత్సవాలను ఎవరు అంగరంగ వైభవంగా చేస్తున్నారంటే చివరాఖరికి బాలకృష్ణ ఫోటో కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కానీ, కళ్యాణ్ రామ్ ఫోటో కానీ, హరికృష్ణ ఫోటో కానీ, లేదంటే మిగిలిన నందమూరి తారక రామారావు కొడుకుల ఫోటోలు కానీ ఎక్కడ కూడా కనిపించకుండా కేవలం కనిపిస్తే చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా నారా లోకేష్ ఫోటో, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, మధ్యలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలు. సో శత జయంతి ఉత్సవాలు మొత్తం కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా వీళ్ళ ముగ్గురు ఫోటోలు తప్ప, ఓ పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క నారా లోకేష్, ఇంకో పక్క సీనియర్ ఎన్టీఆర్ ఫోటో తప్ప, అటు హరికృష్ణ ఫోటో కానీ, కళ్యాణ్ రామ్ ఫోటో కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కానీ ఎక్కడ దాకెందుకు? నందమూరి తారక రామారావు కుమారుల్లో హయ్యెస్ట్ పొజిషన్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి బాలకృష్ణ ఫోటో కూడా ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో ఇదేంటి? సో తన తండ్రి వారసత్వాన్ని ఎక్కడైనా కొడుకు చూపిస్తాడు. కానీ ఈ రోజున తారక రామారావు గారి వారసత్వాన్ని అటు నారా లోకేష్ కానీ, నారా చంద్రబాబు నాయుడు చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇటుపక్క టీడీపీ అనుకూల మీడియా కావచ్చు, అనుబంధ మీడియా కావచ్చు, వాటిల్లో కూడా ఎక్కడా కూడా నందమూరి బాలకృష్ణ ఫోటో కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో ఇది ఈ లాజిక్ మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలియనటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా శత జయంతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అదేవిధంగా ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2019 ఎన్నికల్లో వీళ్ళ ఓటమి తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి పూర్తి స్థాయిలోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత 2019 ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీని ఆడుకున్న తీరును చూసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ టీడీపీకి డూఆర్డై. సో అంత ఆ స్థాయిలో ఫైట్ జరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఎలక్షన్స్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైనటువంటి టీడీపీ ఈసారి ఎలా అయినా గెలుపు గుర్రాల మీద తీసుకెళ్లే విధంగా కార్యకర్తలు జోష్ నింపడం కోసం చెప్పేసి ఏకంగా లక్షల మందికి భోజనాలు, మటన్ కర్రీలు, చికెన్ కర్రీలు, పలావులు, ఫిష్ ఫ్రైలు, చికెన్ ఫ్రైలు ఇన్ని చేపించుకొని మహానాడు జరుపుతున్నటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ సొంత కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ కనిపించట్లేదు, నందమూరి హరికృష్ణ ఫోటో కనిపించట్లేదు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కనిపించట్లేదు, తాత పొలికలతో పుట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కనిపించట్లేదు, అదేవిధంగా హరికృష్ణ కొడుకు మంచి ఫేమ్ కావచ్చు, మంచి పేరు ఉన్నటువంటి కళ్యాణ్ రామ్ కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అన్నమాట. కేవలం నందమూరి కుటుంబం నుంచి ఎవరు కనిపించకపోగా నారా కుటుంబం నుంచి కేవలం నారా లోకేష్ని మాత్రం భారీ స్థాయిలో హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సభ నుంచి, ఈ మహానాడు నుంచి కావచ్చు, లేదంటే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నుంచి వీళ్ళు సభ్య సమాజానికి కావచ్చు, లేదంటే టీడీపీకి కావచ్చు, లేదంటే టీడీపీ పార్టీ కార్యకర్తలకు కావచ్చు ఎలాంటి సందేశాన్ని పంపించాలని చూస్తున్నారంటే వీటన్నిటిని చూస్తూ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత టీడీపీని పార్టీ పగ్గాల్ని తీసుకునేది నారా లోకేష్ అనే విధంగా ఈ రోజున ప్రొజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా చూసిన తర్వాత అర్థమవుతున్నటువంటి విషయం అయితే ఇదే అనమాట. ఎక్కడదాకెందుకు నిన్న కాక మొన్న జరిగినటువంటి శత జయంతి ఉత్సవాల్లో రామ్ చరణ్ వచ్చారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది వచ్చారు, అటు ఏనాడు కూడా రానటువంటి అక్కినేని నాగచైతన్య, సుమంత్ వీళ్ళంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. సో ఈ విధంగా వీళ్ళ యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్తో పాటు బయట పాలిటిక్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ టీడీపీ పార్టీలో, అదేవిధంగా నందమూరి అభిమానుల్లో ఒక చిన్న చీలికైతే కేవలం జూనియర్ ఎన్టీఆర్ కారణంగా అయితే వస్తుంది. మరి దీనిపై ఈ ప్యాచ్ వర్క్ని వాళ్ళు ఏ విధంగా మాఫీ చేసుకుంటారో చూడాలి.